తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ఉత్సవాలు పెత్ర అమావాస్య సందర్భంగా వేములవాడ పట్టణంలోని మహిళలు ఘనంగా జరుపుకున్నారు. తమ ఇళ్లలో రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి వాటిపై గౌరమ్మను ప్రతిష్ఠించి పూజలు చేసిన అనంతరం పలు కూడలలో బతుకమ్మ పాటలు పాడుతూ ఆడుకున్నారు. కోవిడ్-19 అమల్లో ఉన్నందున బతుకమ్మ పండుగ సందడి కనిపించలేదు. పట్టణ పల్లె వాకిళ్లు పూలతోటలుగా మారిపోయే ఉత్సవం. మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ సందర్భంగా తొలి రోజు కోవిడ్ నిబంధనలను అనుసరించి ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలో కూరగాయల మార్కెట్లో తీరొక్క పూలు తీసుకొచ్చి మహిళలు వారి పిల్లలతో కలిసి ఆనందంగా బతుకమ్మను పేర్చి సాయంత్రం సోషల్ డిస్టెన్స్ ద్వారా ఇంటి వాకిళ్లలో బతుకమ్మ ఆడి తదనంతరం కాలనీలోని కూడలలో బతుకమ్మ ఆడారు. అనంతరం నిమజ్జనం చేశారు. సంప్రదాయంలో భాగంగా ఈరోజు ఆడపడుచులంతా ఎంగిలిపూల బతుకమ్మలో భాగంగా మరి భక్తి శ్రద్ధలతో ఈ కరోనా నేపథ్యంలో కూడా మనందరూ మాస్కులు వేసుకుంటూ మరి భౌతిక దూరం పాటించుకుంటూ ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి రానున్న రోజుల్లో అంటే పెద్ద సద్దుల బతుకమ్మ కూడా ఈ విధంగానే పాటిస్తామని సగర్వంగా తెలియజేసుకుంటున్నాము. మరి మహిళా అమావాస్య అంటే ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ. కానీ ఈరోజు కరోనా వ్యాప్తంగా 6 నెలల నుంచి ఎవరింట్లో వాళ్ళమే ఒకరికొకరము కుశల ప్రశ్నలు తెలుసుకోవడము, ఫోన్లలోనే కానీ కంటికి కనబడలేదు, మాట్లాడలేదు, కనీసం వడ్డప్పుడు అంటే ఏదో తృప్తిగా ఉన్నాం. కానీ ఈరోజు పండుగ అన్నా కూడా మనము పండుగ తృప్తిగా జరుపుకుందామంటే ఈ కరోనా పోకపాయే అయినా కూడా మన తృప్తికి మనము ఈ వాకు పోదామా, ఆ చెరువుకు పోదామా, ఎక్కడేద్దాము అని 2-3 రోజుల నుంచి అలా ఆరాటపడ్డాం. కానీ ఈరోజు అందరూ వాగుకు పోదామంటే మగవాళ్ళైనా కూడా మనకు సహకరించి తీసుకొని వచ్చారు కనుక సంతోషంగా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.